ప్యాలెస్ బహిర్గతమైంది ఏంటి సార్? 500 కోట్లు మీరు మొత్తం చూడండి, ఇంకా చాలా ఉన్నాను. ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపైన నివేదిక అడిగారు, ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇలా చాలా కట్టినట్టు ఉన్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం. వాళ్ళ ఇంట్లో కూడా ఫర్నిచర్ 30-46 కోట్లది ఉందంట. మరి కొడలి సూపర్ స్టార్ గారు అదే కేసులో ఆత్మహత్య చేసుకున్నారు. అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో చేసుకుంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గంజాయి కేసులు గతంలో ఎక్కడికక్కడ ఆపేశారు, అంటే దొరికినాయి, దొరికినట్టు పట్టుకున్నారు, కానీ దాని లోపలికి వెళ్ళారు. అసలు నేను గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పోలీస్ సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను. మొదటి 100 రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని నేను చెప్పాను. ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి, హోంమంత్రి గారిని కూడా కలిసి, నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనం అయినాయో నేను చూశాను. మీరు కఠినంగా వివరించాలని ఆమెను కోరాను. మేడం గారు కూడా సమీక్ష పెడుతున్నారు, సభ్యతో రివ్యూ చేస్తున్నారు. ప్రజలందరూ చూస్తారు కదా, మొదటి 100 రోజులు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టి బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. మంగళగిరి అభివృద్ధి మీద మీరు ఎలా కట్టుకుంటారు? మంగళగిరి అభివృద్ధి చాలా హామీలు ఇచ్చారు స్వామి. 10 రోజులు కూడా అవ్వలేదు స్వామి. అదే అంటే అది కాదు, మీడియా మిత్రులందరూ వెళ్ళి 10 సంవత్సరాలుగా పనిచేసిన శాసనసభ్యుడిని అడగాలి ఏం చేశారు. 10 రోజులు అవన్నీ లొకేషన్ అడిగితే ఎట్లా ఉంటుంది స్వామి? నాకు 5 సంవత్సరాలు గెలిపించారు. ఫస్ట్ దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్న భూముల్ని రెగ్యులరైజ్ చేసి శాశ్వత భూ హక్కు కల్పించాలి. మొదటి నేను హామీ ఇచ్చే దానికి కట్టుబడినా. డ్రైనేజ్ రోడ్లు ఏర్పాటు చేయాలని నేను గతంలో నేను హామీ ఇచ్చాను, ఏర్పాటు చేస్తాము. ఇంతేకాకుండా స్వర్ణకారులకు ఇక్కడ గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాను, హామీ కట్టుబడినా. దాదాపు ఒక 10 కీలకమైన హామీలు ఇచ్చిన వ్యక్తి మీ లోకేష్. తప్పనిసరిగా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాను. ఇంకా శాసనసభ్యుడికి ఇంకా మేము ప్రమాణ స్వీకారం చేయలేదు, అది ఈ వారం జరుగుతుంది. స్థానిక శాసనసభ్యులు చాలామంది వారి కార్యకర్తల్ని, అలాగే చాలామంది మీడియా సహచరుల్ని అందరినీ కూడా, వారిని అందరిని కూడా లోపలికి తీసుకొని వెళ్ళి చేసినటువంటి ప్రచారం, తర్వాత జరిగినటువంటి దుష్ప్రచారం, ఇవన్నీ కూడా ఒకసారి ప్రజల్ని ఆలోచించేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఋషికొండ మీద గడిచినటువంటి 3-4 సంవత్సరాలుగా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో, దాని మీద ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలనేటువంటి కార్యక్రమాలు చేశారు అనేటువంటిది మనం అనేక సందర్భాలు చూసాం. అనేక కోట్లకు వెళ్ళారు, అనేక పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులు వేశారు. వీటిని అన్నింటినీ కూడా అధిగమించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని, ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని చేసి దాదాపు 4-5 నెలల క్రితం వాటిని ముహూర్తానికి సంబంధించి మంచి రోజు అని చెప్పి వాటిని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా. ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు, ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు, ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి, రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారో లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి, దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలనేటువంటి ఒక పాలసీని మేము తీసుకోవడం, దానికి అనేక రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం చేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక్కడి నుంచి పరిపాలన మొదలు పెట్టాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. సరే, ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు, దాన్ని ప్రజాస్వామ్యంగా అంగీకరించి వారికి అధికారం వచ్చింది. సరే, వారు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు, నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం వారు చేసుకుంటారు. విశాఖపట్నం అనేటువంటిది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి, హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పటి నుంచి 2వ అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం విశాఖపట్నం. దానికి సంబంధించి గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక స్టేట్ గెస్ట్ హౌస్ మన భీమిలి రోడ్లో ఒక దగ్గర నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా దాని మీద కూడా కోర్టులో కేసులు వేసి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత ఆ నిర్ణయంతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు దాని మీద ఒక కమిటీ మేము ఆ రోజు ముఖ్యమైనటువంటి ఐఏఎస్ అధికారులు, అటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీ వేయడం, వారు కూడా దానికి సంబంధించి ఈ భవనం అయితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని తెలియజేయడం, సబ్సిక్వెంట్గా వచ్చినటువంటి రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, ఎన్నికల ఫలితాలు, ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇవన్నీ కూడా చూసిన తర్వాత
ఇప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాలి తప్ప, ఇంకా తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద్జల్లడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటిది వారు ఆలోచన చేయాలి. నేను కూడా మా పార్టీ తరఫున మాట్లాడాల్సి వస్తేనో, ప్రజల తరఫున మాట్లాడాల్సి వస్తేనో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ఏ రకంగా ప్రభుత్వ ధనాన్ని, ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు నిర్మిస్తేనో, ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్మాణాలు, శాశ్వత నిర్మాణాలు నిర్మిస్తే దీన్ని ఈరోజు ప్రజలకి తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం వారు చేస్తున్నటువంటి క్రమంలో, చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారనేటువంటిది కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వారు హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో వారి సొంత భవనాన్ని నిర్మించుకునేటువంటి క్రమంలో వారి కుటుంబ సభ్యులను అందరినీ తీసుకొని వెళ్ళి ఒక ప్రైవేట్ హోటల్లో పెట్టి కోట్లాది రూపాయలు ప్రైవేట్ హోటల్కి చెల్లించినటువంటి సందర్భాలు, సరే ఇవన్నీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కొన్ని సెక్యూరిటీ రీజన్సో లేకపోతే ఇతరితర వారికి ఉన్నటువంటి ప్రయారిటీసో ప్రోటోకాల్స్ ప్రకారం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటారు. అవన్నీ తవ్వుకుంటే ఇప్పుడు అనేక రకాలైనటువంటి విమర్శలు చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ సమయంలో మేము విమర్శలు చేస్తే ఇప్పుడే అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు చూసి తట్టుకోలేకపోతున్నారో లేకపోతే ఇంకోటో అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని మళ్ళీ మా మీద చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. నేను వాడి జోలికి వెళ్ళను. ఇప్పుడు ఉన్నటువంటిది ఇప్పటి వరకు ఇప్పటికీ విశాఖపట్నం గవర్నర్ వస్తేనో, రాష్ట్రపతి వస్తేనో తీసుకెళ్లి ఓ ప్రైవేట్ హోటల్లోనో లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లోనే పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఉంది. ఇప్పుడు వాడండి, దాన్ని వినియోగించుకోండి. రేపు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా దీన్ని తయారు చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి మొన్ననే ముఖ్యమంత్రిగా ప్రకటించారు కదా. అనేక మంది ప్రముఖులు వచ్చేటువంటి అవకాశం ఉంది. విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్కి మనం హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి క్రమంలో అనేక సందర్భాల్లో రాష్ట్రపతులు, అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారు వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉపరాష్ట్రపతులు మొన్న గతంలో ఏ ఆంధ్ర మన మెడికల్ ఏఎంసీకి సంబంధించినటువంటి ఫంక్షన్కి వచ్చారు, 100 ఇయర్స్ ఫంక్షన్కి. సి అనేక సందర్భాల్లో దేశానికి సంబంధించినటువంటి ప్రముఖులు వస్తుంటారు, అనేక మంది దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు వస్తుంటారు. వినియోగించండి. ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు రేపటి నుంచి వచ్చి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండరే అందులో. ప్రభుత్వానికి సంబంధించి, టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్మాణాలు, దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటిది చేయండి. 4-5 బ్లాక్లు ఉన్నాయి అందులో. అది ప్రజలకు వినియోగిస్తారా లేకపోతే టూరిజం వినియోగిస్తారా లేకపోతే ప్రభుత్వం సంబంధించినటువంటి అతిథి గృహాలుగా వినియోగిస్తారా అనేటువంటిది నిర్ణయం తీసుకోండి. మీ విధానం ప్రకారం అమరావతిని రాజధానిగా కొనసాగించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. గుడ్, మీకు అధికారం వచ్చింది, మీరు నిర్ణయం తీసుకున్నారు. గతంలో మేము చెప్పినట్టుగా నిన్న మంత్రి గారు మాట్లాడుతూ 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనేటువంటి మాట మాట్లాడారు. మేము ఆ మాట మొదటి నుంచి చెప్తున్నాను. ఈ 5 సంవత్సరాలు అయ్యేసరికి 1-2 లక్షల కోట్లు అవ్వచ్చు. సరే, ఏదైనా మీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందా, నిర్ణయం ప్రకారం వెళ్తుంది. ఈ చేసేటువంటి క్రమంలో ఎందుకు అనవసరంగా తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా మా పార్టీ మీద దాన్ని రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. దాదాపు గత 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 మధ్యలో 5-6 వేల కోట్ల రూపాయలు అమరావతి మీద కేవలం తాత్కాలిక భవనాల మీద ఖర్చు పెట్టారు. తాత్కాలిక భవంతులు కట్టి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం చేశారు. ఇది శాశ్వత నిర్మాణాలు, అవి ప్రభుత్వానికి సంబంధించింది. ప్రభుత్వం వినియోగించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవి తీసుకోవడం మానేసి ఊర్లో వెనకాలలో ఉన్న కార్యకర్తలందరినీ కూడా అందులోకి తీసుకుని వెళ్ళిపోయి లేనిపోయినటువంటి సృష్టించి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం, ఏమార్చేటువంటి కార్యక్రమం దయచేసి చేయొద్దని చెప్పి మరొకసారి అధికార పార్టీకి చెందినటువంటి నాయకత్వాన్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను.